Sponsored by 7Tree. Plywood, WPC Doors, Frames, Edge Band Tapes. वारंगल चुनाव में दिए गए वादों को लागू करने में विफल। सीपीएम वारंगल जिला सचिव मुकेरा रामास्वामी ने उच्च कीमतों को कम करने और सार्वजनिक क्षेत्र की समस्याओं को बचाने की मांग की। करीमाबाद सीपीएम एरिया कमेटी ने करीमाबाद सीपीएम एरिया कमेटी के नेतृत्व में प्रधानमंत्री मोदी के वंदे मातरम ट्रेन की आधारशिला रखने के लिए सिकंदराबाद रेलवे स्टेशन की यात्रा का विरोध करते हुए काले बैज लगाए और मोदी गो बैक का नारा लगाया। उच्च कीमतों को कम करने के लिए सार्वजनिक क्षेत्र के संस्थानों को बचाने के लिए बड़े पैमाने पर विरोध प्रदर्शन के साथ काले बैज लगाकर एसबीआई केंद्र में एक विरोध प्रदर्शन किया। इस कार्यक्रम में सीपीएम के जिला सचिव मुकेरा रामास्वामी, गुंडला प्रभाकर, इस्माइल याकूब, सुरम्मा वाणी, दिव्या साजिया, हरिता द्विवेदा, एस के महबूब सहित अन्य ने भाग लिया। तेलंगाना वारंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అంటే ఇల్లు లేదు, కట్టు ముదామంటే గుడ్డ లేదు. ఈరోజు కార్పొరేట్ వాళ్ళందరికీ కూడా, యజమానులందరికీ కూడా కోట్ల రూపాయల ఆస్తులు కట్టబెట్టి పేదోళ్లను మరింత పేదోళ్ళుగా చేసేటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ధరలు చూస్తే ఇలా గ్యాస్ ధర ఆకాశాన్ని అంటింది, పెట్రోల్ ధర ఆకాశాన్ని అంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కుళ్ళు గుత్తగా ఈరోజు అదానీ అంబానీకి పెట్టుబడిదారులకు అమ్మేస్తూ మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కడి కూడా లేకుండా ఛాయ్ అమ్మినట్టుగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మీరు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారో, ఏ విమానాలు అమ్ముతున్నారో, రైల్వేలు అమ్ముతున్నారో, ఎల్ఐసిని అమ్ముతున్నారు, వీటిని కూడా అమ్మకుండా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చేయాలని సందర్భంగా సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. కానీ మీరు చెప్పి ఎన్నికల్లో వచ్చిన వాగ్దానం ఏంటిది, ప్రతి నల్లధనం బయటికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పారు. 15 రూపాయలు కూడా ఈరోజు ఇప్పటి వరకు వేయలేదు. చదువుకున్న ఉద్యోగులకు ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఈ భారతదేశంలో ఉన్న ప్రజానీకాన్ని కావచ్చు, కార్మిక వర్గాన్ని కావచ్చు, రైతాంగాన్ని కావచ్చు, మొత్తం కుంటుపడే విధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నప్పుడు దేశాన్ని అంతా కుళ్ళు గుత్తుగా అమ్మి రేపు భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని అంధకారం చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈ భారతదేశంలో ఉన్నట్టు ఏదైతే నువ్వు అధికారంలో వచ్చి ఏవైతే వాగ్దానాలు చేశావో, హామీలు ఇచ్చావో, వాటిని అన్నిటి కూడా నెరవేర్చకుంటే రాబోయే రోజులలో నీ ప్రభుత్వానికి, నీకు, భారతదేశ వ్యాప్తంగా ప్రజలు, కార్మిక వర్గం, ఉద్యోగస్తులు నీకు వ్యతిరేకంగా రాబోయే రోజులలో నీకు గద్దె దింపే విధంగా ప్రయత్నం